అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు అనగా జూలై 30వ తారీఖున జరిగినటువంటి స్కూలెస్ట్ అండ్ సోషల్ స్టడీస్ పేపర్లు మార్నింగ్ సెషను ఆఫ్టర్నూన్ సెక్షన్కు సంబంధించినటువంటి పేపర్ను మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనకి 2 పేపర్లు జరిగాయి, ఉదయం 1 అలాగే మధ్యాహ్నం నుంచి 1 పేపర్ జరిగింది. ఈ 2 పేపర్లకి సంబంధించినటువంటి ప్రశ్నలు కానీ అక్కడ అడిగినటువంటి విధానాన్ని మనం గమనించినప్పుడు ఇంచుమించుగా సమవుజ్జీగా ఉన్నాయనే విషయం మనకు తేట తెలియవుతుంది. పైగా ఏ జిల్లా వాళ్ళ పేపర్ ఆ జిల్లాయే కాబట్టి ఒక పేపర్ బాగున్నది మా పేపర్ బాగా రాలేదు అనేటువంటి బాధ ఇక్కడ అక్కర్లేదు. ఇక్కడ ఆ విషయం క్లారిటీ చేసుకోండి. ఇక ఇప్పుడు మనం మార్నింగ్ సెషన్ ఈవినింగ్ సెషన్కి సంబంధించి జరిగినటువంటి పేపర్లు మనం గమనించుకున్నప్పుడు మొదట కంటెంట్ విభాగం తీసుకుంటే ఎక్కువ ప్రశ్నలు 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నవి. అయితే 20% ప్రశ్నలు ఇంటర్మీడియట్ నుంచి కూడా ఇచ్చాడు. నేను గతంలో కూడా చాలా సందర్భాల్లో చెప్పి ఉన్నాను అందరికీ కూడా, ఇంటర్మీడియట్ నుంచి తక్కువ ప్రశ్నలు వస్తున్నాయి కానీ మీరు దాన్ని అశ్రద్ధ చేస్తే మాత్రం చాలా ఇబ్బంది పడతారు అని. సో నా మాటను బిలీవ్ చేసినటువంటి అభ్యర్థులు ఈరోజు ఆనందంతో ఉబ్బి తబ్బి పోతున్నారు. ఎందుకంటే ఒక్క ప్రశ్న అయినా సరే మన తలరాతను మారుస్తుంది అనేటువంటిది అప్పుడు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా. సో తక్కువ ప్రశ్నలు ఉన్నాయి కదా అని ఇంటర్మీడియట్ పక్కన పెట్టిన వాళ్ళు ఈరోజు ఇబ్బందులు పడుతున్నారు. అంటే మన 2 పేపర్లు మనం గమనించుకున్నప్పుడు ఇంటర్మీడియట్ నుంచి 20% నుంచి 10% మధ్యలో ప్రశ్నలు కనపడుతున్నాయి. ఎకనామిక్స్ నుంచి, సివిక్స్ నుంచి, జాగ్రఫీ నుంచి, హిస్టరీ నుంచి కూడా ఇంటర్మీడియట్ నుంచి ఇవ్వటం జరిగింది. అంటే ఆ ఇచ్చినటువంటి ప్రశ్నలు కూడా అవగాహన స్థాయి బిలో ఉన్నటువంటి బిలో సబ్జెక్ట్ అంటే 10th లోపు ఉన్నటువంటి సబ్జెక్ట్కి లింక్ ఉన్నటువంటి అంశాలను బేరీ చేసుకుంటూ ఒక్కొక్కసారి అవుట్ ఆఫ్ అంశాలను కూడా అంటే ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి అంశాలను ప్రధానంగా తీసుకుని అడగడం జరిగింది. ఇక ఆ తర్వాత మెజారిటీ బిట్ అంటే 80 నుంచి 85% ప్రశ్నలు మనకి 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు వచ్చాయి. ఇలా కంటెంట్కి సంబంధించి ప్రశ్నలు మనం జాగ్రత్తగా గమనించుకుంటే ఖచ్చితంగా ఒక విషయం అయితే మనం చెప్పొచ్చు. ఇక్కడ ఎవరైతే లాంగ్ ప్రిపరేషన్లో ఉన్నారో, సుమారు 1 ఇయర్ ప్రిపరేషన్ లేదా 6-7 నెలలకు మించినటువంటి ప్రిపరేషన్లు ఉండి ఎవరైతే కంటెంట్ మీద గ్రిప్పు పట్టు సాధించారో వాళ్ళు ఈ పేపర్లో మంచి స్కోర్ సాధిస్తారు. 95% స్కోర్ కంటెంట్ విషయంలో చేయగలుగుతారు. 95 కాదు, నిజం చెప్పాలంటే 100% స్కోర్ చేసిన మనం ఆశ్చర్యపోక్కర్లేదు. ఎవరు లాంగ్ ప్రిపరేషన్లో ఉన్నవాళ్ళు, చక్కగా ప్రశ్నను అర్థం చేసుకున్నవారు, టెక్స్ట్ బుక్స్ని అర్థం చేసుకున్నవాళ్ళు, టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా బొమ్మలతో సహా ఉన్నటువంటి అంశాలను ఎవరైతే క్రోడీకరించుకుంటూ చదువుకున్నారో, అనాలిసిస్ చేసుకోగలిగారో వాళ్ళు ఈరోజు పరీక్షలు బాగా రాయగలరు. అలాగే మా యాప్లో శిక్షణ పొందినటువంటి నా విద్యార్థులు కూడా ఈ పరీక్షలు బాగా రాశామని చెప్పడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. లాంగ్ ప్రిపరేషన్ చేస్తున్నటువంటి నా విద్యార్థులు ఈరోజు అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి విద్యార్థులు పరీక్షను మేము చక్కగా రాయగలిగాం, మీరు పెట్టినటువంటి ప్రతి ప్రశ్న మమ్మల్ని అనాలిసిస్ చేసే విధంగా తయారు చేసింది, మీరు ఇచ్చినట్టు విధంగానే ఆ యొక్క పేపర్ అక్కడ ఉన్నది అని చెప్తుంటే మనసు ఉబ్బి తబ్బి భయపోయింది నాకు. ఇది కంటెంట్కి సంబంధించినటువంటి విషయాలు. ఇక తర్వాత మెథడ్ చూసుకున్నట్లయితే మొదటి నుంచి మనం చెప్పుకున్నటువంటిది మరొకసారి చెప్తున్నాను అంతే. మెథడ్లో ఖచ్చితంగా వాడు 2-3 పుస్తకాలను ఫాలో అవుతున్నాడు. ఇక్కడ కూడా అదే తంతు. సో పాత బుక్ను ఫాలో అయ్యాడు, కొత్త పుస్తకం నుంచి కూడా ఫాలో అయ్యాడు. మెథడ్కి సంబంధించి ప్రశ్నలు చేస్తుంటే చాలా బాగా మనం చేయగలిగాం, మీరు ఎలాగైతే ప్రశ్నలు ఇచ్చారో, ఏ మాదిరి అయితే మమ్మల్ని ట్రైన్ చేశారో అలాగా యాజ్ ఇట్ ఈజ్గా ప్రశ్నలు వచ్చాయి, మేము బాగా చేయగలిగామని విద్యార్థులు చెప్పడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. అలాగే నేను చెప్పినటువంటి మెథడాలజీ క్లాసులు చూసినటువంటి విద్యార్థులు కూడా ఆ యొక్క మెథడాలజీ ప్రశ్నలు ఈజీగా చేయగలిగారు. ఇక్కడ ఇచ్చినటువంటి మెథడాలజీ ప్రశ్నలు అటు ఇటు కూడా ఇవ్వడం జరిగింది. అంటే పాత టెక్స్ట్ బుక్ నుంచి ఇచ్చాడు, కొత్త టెక్స్ట్ బుక్స్ నుంచి ఇచ్చాడు. అంటే ఇప్పుడు కంటెంట్ని మనం అనలైజ్ చేసినాం, ఇక్కడ మెథడాలజీని విశ్లేషణ ఎందుకు చెప్తున్నానంటే మీకు ఇక్కడతో మీ ప్రయాణం ఆగిపోకూడదు. మీలో చాలామంది ఎగ్జామ్ సరిగ్గా రాసి ఉండకపోవచ్చు. ఈ మధ్యకాలంలో బీఈడి చేసిన వాళ్ళు ఉంటారు, కొంచెం కష్టపడి ఉంటే బాగుందినేమో అనేటువంటి బాధల్లో ఉంటూ ఉంటారు. వాళ్ళు ఇప్పుడు ఎనాలిసిస్ చేసుకోండి, నెక్స్ట్ మళ్ళీ డిఎస్ ఇస్తాడు తెలంగాణ రాష్ట్రంలో ఇస్తాడు, ఇచ్చినప్పుడు మనం ఎలా మనం దాన్ని పట్టుకోవాలి అనేది ఇదొక గుణపాఠంగా మీరు భావించండి. విద్యార్థులారా అలా భావిస్తారనే ఉద్దేశంతో ఇప్పుడు కంటెంట్కి సంబంధించి విశ్లేషణ, మెథడాలజీకి సంబంధించి విశ్లేషణ నేను చేయడానికి ప్రధాన ఉద్దేశం అది. ఇక కంటెంట్లోనూ మెథడాలజీలోనూ చితక్కొట్టేసినటువంటి విద్యార్థులు ఇక ఈ పిఐఈ విషయం వచ్చేటప్పటికి తడబాటుకు లోనయ్యారు. కారణం ఏంటంటే పిఐఈ ఎంతో ఎక్స్పెక్ట్ చేసి ఎన్నో పుస్తకాలు మీరు చదివారు కానీ
ఆ ఎక్స్పెక్టేషన్కి తగ్గట్టుగా కాకుండా దాన్ని జనరల్గా ఆ యొక్క పిఐఈ క్వశ్చన్స్ ఇవ్వటం అనేటువంటిది జరిగింది. ఆ చాప్టర్స్ని బేస్ చేసుకుంటూ జనరల్గా ఇవ్వటం జరిగింది. అంటే ఇక్కడ పిఐఈ ఎవరైతే చేయగలుగుతారంటే సబ్జెక్టు చదివి దాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు చక్కగా రాయగలుగుతారు. అలా కాకుండా బై హార్ట్ చేసుకునో లేకపోతే అంశాలను ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లేదో కొద్దో గొప్ప చదువుకుని ఏదో ఒక పుస్తకాన్ని నమ్ముకున్న వాళ్ళు పిఐఈ క్వశ్చన్స్ అనేటువంటిది చేయలేనటువంటి స్థితిలో ఉన్నారు. వాళ్ళు ఇక్కడ ఇబ్బంది పడతారు, మిగతా వాళ్ళు చక్కగా చేయగలిగారు. ఇక తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది జీకే అండ్ కరెంట్ అఫైర్స్. ఇంకా ఇదైతే చుక్కలు కనపడ్డాయి అని చెప్పారు. నిజమే, డిఎస్సిలో జీకే కరెంట్ అఫైర్స్ ఎవరు రాసిన వాళ్ళు చుక్కలే కనపడతాయి. కారణం ఏంటంటే మన ఫోకస్ కంటెంట్ మీద, అలాగే మెథడాలజీ మీద, విద్యా దృక్పథాల మీదే ఉంటుంది. జీకే మీద మనం ఫోకస్ పెట్టం, పెట్టినా దానంద పెట్టం, 95% మన కాన్సన్ట్రేషన్ అంతా దాని మీదే ఉంటుంది. ఏదో 5% 2% మనం జీకే మీద, కరెంట్ అఫైర్స్ మీద పెడతాం. అలా 2% 5% 10% మీ కాన్సన్ట్రేషన్ చేసి 100% బిట్స్ చేసేయాలంటే ఎట్లా అవుతుంది? అవుతుంది. అడిచ్చే ప్రశ్నలు మనం చేయలేం. డిఎస్సి ఆస్పిరెంట్స్ ఎవరు కంప్లీట్గా చేయలేరు. అంటే ఎవరైతే గ్రూప్స్ ప్రిపరేషన్ చేస్తారో వాళ్ళు కొద్దో గొప్ప చేయగలుగుతారు తప్ప పురాగా డిఎస్సి మీద ఉన్న వాళ్ళు ఈ జీకేని, కరెంట్ అఫైర్స్ని చేయలేరు. చాలా జీకే బిట్స్ కూడా చాలా రీసెంట్గా ఒక 6 నెలల లోపు కరెంట్ అఫైర్స్ మీద, అంతకుముందు కరెంట్ అఫైర్స్ మీద అడగడం జరిగింది. జీకేలో కూడా ప్రశ్నలు తకమక తికమకగా గందరగోళానికి గురి చేసే విధంగా ఉన్నాయని కొంచెం భయపెట్టినటువంటి అంశం జీకే. అది అంటే మీకు ఎందుకు భయపెట్టింది అంటే దాని మీద మీరు శ్రద్ధ పెట్టలేదు కాబట్టి. ఎందుకు పెట్టలేదంటే మీ శ్రద్ధ వేరే వైపు ఉంది కాబట్టి. అది డిఎస్సి ధర్మం కూడా. అందు మీరేమి తప్పు చేయలేదు, పొరపాటు చేయలేదు. ఇక్కడ అయితే చాలామంది ఏమంటున్నారంటే జీకే డిఎస్సి డిసైడ్ చేస్తుంది అంటున్నారు. జీకే జీకేని లేదా కరెంట్ అఫైర్స్ని డిఎస్సిని డిసైడ్ చేసే పరిస్థితి ఉండదు, ఎప్పుడూ ఉండదు. అది ఇక్కడ డిసైడ్ ఫ్యాక్టర్ అలా కూడా కంటెంట్ అండ్ మెథడ్, తర్వాత పిఐఈ. మీరు అనుకున్నట్టు కంటెంట్లో చాలామంది పిల్లలు అంటున్నారు ఒక 40% 50% ప్రశ్నలు ఈజీగా ఉన్నాయని. రైట్, ఆ స్టేట్మెంట్లు బాగుంటాయి చెప్పుకోవడానికి, కానీ అల్టిమేట్గా మీ కీ చూసిన తర్వాత మీరు అనుకున్నది అక్కడ అటు ఇటు అవుతూ ఉంటాయి మనకి. అంటే పరీక్ష రాసేవాడి తత్వం ఎట్లా ఉంటుందంటే అక్కడ 100 ప్రశ్నలు ఉన్నాయనుకుందాం. ఆ 100 ప్రశ్నల్లో ఒక 40-50 ప్రశ్నలు బాగా డెడ్ ఈజీగా ఇచ్చేసాడు అనుకో, ఇంకా పేపర్ అంతా ఈజీగా ఉందనిపిస్తుంది. కానీ మిగతా 50 ప్రశ్నలు మనం తొక్కుపెట్టి నార తీసేస్తుంటాయి. వాటి గురించి కాకుండా మెజారిటీ బిట్లు ఈజీగా ఉంటే పేపర్ ఈజీగా ఉందనేటి ఒక స్టేట్మెంట్ ఇస్తాం, కానీ అది తప్పు. అది పేపర్ ఎవరికి ఈజీగా ఉంటుందంటే ఎవరైతే లాంగ్ ప్రిపరేషన్ చేశారో వాళ్ళకి ఈజీగా ఉంటుంది. వాళ్ళు ఈజీగా ఉందని చెప్పడం జరిగింది ఆల్రెడీ నాకు. అంటే ఇక్కడ లాంగ్ ప్రిపరేషన్ వాళ్ళు బాగా రాయగలుగుతారు, పేపర్ ఈజీగా ఉంది అనుకున్న వాళ్ళు ఇబ్బంది పడతారు. అది ఈజీగా అయితే ఏమాత్రం లేదు. చాలామంది ఎగ్జామ్ రాసిన తర్వాత బిక్కమోకాలు వేసిన వాళ్ళు సెంటర్లో మనకి బోలు మంది తారసపడుతున్నారు. కారణం ఏంటంటే అది అంతే. అది డిఎస్సి కూడా ధర్మం ఏంటంటే ఎప్పటి నుంచి మనం చూస్తున్నాం, ఎవరైతే లాంగ్ ప్రిపరేషన్లు ఉంటూ ఉన్నారో వాళ్ళు మాత్రమే కొడుతున్నారు. ఇక్కడ నాకు తెలిసి ఈరోజు జరిగిన 2 పేపర్లను డిసైడ్ చేసేది నేను అనుకోవటం కంటెంట్లో ఇంటర్మీడియట్ డిసైడ్ చేస్తుంది. మెథడాలజీ ఎవరైతే అర్థం చేసుకున్నారో అది మంచి స్కోర్ చేసే విధంగా ఉన్నాయి. అంటే ప్రశ్నలు తికమగ్గా ఉన్న ఏబీసీడీల కింద ఇచ్చిన ప్రవచనాల రూపంలో ఇచ్చినా కూడా, కంటెంట్లో కానీ మెథడాలజీలు కానీ మ్యాచింగ్ ఏమిచ్చినా కానీ, ఆరోహణ అవరోహణ క్రమాలు ఎట్లా ఇచ్చినా కానీ, ఎవరైతే దాన్ని అర్థం చేసుకుని చేయగలుగుతున్నారో, క్రమం తప్పకుండా దాన్ని ప్రాక్టీస్ చేస్తున్నారో, ఈవెన్ నేను పెట్టిన ఎగ్జామ్స్ ఎవరైతే బాగా ప్రాక్టీస్ చేసి ఉన్నారో 1 సంవత్సరంగా 2 సంవత్సరాలుగా వాళ్ళు ఈజీగా చేయగలుగుతారు. అయితే ఎవరైతే ఈ మధ్య కాలంలో కొన్ని అంశాలు బిలీవ్ చేసి, అంటే 10th వరకు భాగిస్తున్నాడు అదే చదువుతాం, ఇంటర్మీడియట్ని కార్నర్ చేద్దామని ఎవరైతే కార్నర్ చేశారో, నిజంగా వాళ్ళు ఈరోజు వాళ్ళ యొక్క ఇబ్బంది అనేది కనపడుతున్నది. ఇంటర్మీడియట్ బిట్స్ని వాళ్ళు ఫెయిల్ అయిపోయారు చేయడంలో, అది వాళ్ళని డిసైడ్ చేస్తుంది అన్నమాట. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీరు ఎవరైతే కంటెంట్లో 90% స్కోరింగ్ పైగా చేయగలిగారో, మెథడాలజీలో కూడా 95% స్కోరింగ్ చేయగలిగారో, వాళ్ళకి ఏమాత్రం డోకా లేదు. అలాగే పిఐఈలో కనీసం ఒక 60% 70% స్కోర్ చేయగలిగితే మీకు ఇప్పుడున్నటువంటి డిఎస్సిలో మీ యొక్క జిల్లాలో ఉద్యోగం రావటం ఖాయం, అందులో ఏమాత్రం డౌట్ లేదు. కారణం ఏంటంటే పేపర్ అట్లా ఉన్నది. ఎట్లా మీరు జీకే ఎలా పెట్టినా ఒక 2-3 మార్కులు 4 మార్కులు 5 మార్కులు ఎలాగ వస్తాయి, అడిషనల్గా వచ్చేటువంటి మార్కులే. అయితే ఇక్కడ మీరు మంచి స్కోర్ కనుక చేసినట్లయితే అది మీకు నష్టాన్ని కలిగించేటువంటి అంశం కాదు. ఇక జీకే భయం అనేటువంటిది లాంగ్ ప్రిపరేషన్ ఉన్నవాడికి భయమే, అలాగే ఈ మధ్యకాలంలో మొదలెట్టినోడికి భయం, అందరికీ అది పెనుభూతమే. నీకు ఒక్కడికే కాదు, ఇక్కడ
కానీ మిగతా వాళ్ళకి నీకు తేడా ఏంటంటే నీకు ఆల్రెడీ ఇక్కడ బలం ఉంది, కంటెంట్లో నువ్వు మంచి స్కోర్ చేసావు, అలాగే మెథడాలజీలో మంచి స్కోర్ చేసావు, పిఐఏలో కూడా కొద్దిగా గొప్ప ఫైట్ చేయగలిగావు. ఇటు తిరిగి నువ్వు అంతగా ఫైట్ చేయలేకపోయింది ఒక్క జీకే మాత్రం, అది నిన్ను డిసైడ్ చేస్తుందని మాత్రం నువ్వు భావించక్కర్లేదు విద్యార్థులారా. ఖచ్చితంగా ఎవరైతే లాంగ్ ప్రిపరేషన్లు ఉన్నారో వాళ్ళు ఈరోజు ముందంజలో ఉంటారని కొండ బాధలు కూడా చెప్పొచ్చు. నా యొక్క మెథడాలజీ క్లాసులో విన్నటువంటి విద్యార్థులు కానీ, ఆన్లైన్లో ఎగ్జామ్స్ రాసినటువంటి విద్యార్థులు కానీ, అలాగే యూట్యూబ్ ద్వారా నేను చెప్పినటువంటి టెక్నిక్స్ని అలాగే విధానాలని ఫాలో అయినటువంటి విద్యార్థులు బాగా రాశామని చెప్పడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది, మంచి ఆనందాన్ని మంచి కిక్నిచ్చింది. ఇంకా మన యొక్క ప్రయత్నం ఇంకా కొనసాగుతుంటుంది. ఒకవేళ విద్యార్థులారా ఇక్కడతోటి కథ అయిపోలేదు, తర్వాత డిఎస్సిలో ఉంటా ఉంటే ఎవరైతే సరిగ్గా రాయలేదో వాళ్ళు మళ్ళీ కూడా ఒక గుణపాఠంగా భావించి ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. అలాగే మరొక వీడియోతో తిరిగి మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. జై హింద్.